మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. అల్లు అర్జున్తో పుష్ప 2ను భారీగా ప్లాన్ చేశాడు సుకుమార్. ప్రజెంట్ థాయిలాండ్ లో పులి ఫైట్ సీన్ కి 40 రోజుల లాంగ్ స్కెడ్యూల్ ప్లాన్ చేశాడట. ఒకవైపు రామోజీ ఫిల్మ్ సిటీలో బన్నీ లేని సీన్లు, థాయిలాండ్ లో బన్నీతో పులి ఫైట్ సీన్లు అంటూ ఒకేసారి 2 యూనిట్లతో షూటింగ్ సందడి పెంచాడు సుకుమార్. ఇక పుష్ప లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చి వండర్ క్రియేట్ చేసింది. దీంతో 1 ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అంటూ ఫిల్మ్ టీమ్స్ అందరి చేయబోతుంది. ఆ రోజు పుష్ప 2 మేకింగ్ టీజర్ ని వదలబోతున్నారట. పవన్ కళ్యాణ్ మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యాడు. దీంతో తన మూవీ హరిహర వీరమలో షూటింగ్ కి బ్రేక్ పడింది. డిసెంబర్ లోనే కొత్త స్కెడ్యూల్ ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న సినిమా షూటింగ్ కథ పాటల వరకు వచ్చింది. న్యూజిలాండ్ లో సాంగ్స్ షూటింగ్ అంటూ ఫిల్మ్ టీమ్స్ అందరి పెంచింది. ఈ పాటల షెడ్యూల్ తర్వాత మళ్ళీ డిసెంబర్ 3rd week లో పెండింగ్ టాకీ పాట మొదలవుతుందట. సమంత యశోద మూవీ ఓవర్సీస్ లో 500,000 ని దాటేసింది. 1 మిలియన్ వైపు అడుగులేస్తోంది. ఇక ఈ వీకెండే శాకుంతల మూవీ కొత్త టీజర్ రాబోతోంది. త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ బాబు చేసే సినిమాలో లేడీ విలన్ కూడా ఉండబోతుందట. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఇందులో నెగటివ్ రోల్ వేయబోతుందట. మహేష్ పిన్నతల్లిగా కనిపించబోతుందట. వాల్తీరు వీరయ్యలో మాస్ మహారాజా రవితేజ పాత్ర 35 నిమిషాలు ఉండబోతుందట. ఇంటర్వెల్ బ్యాంక్ కి ముందు చిరుతో రవితేజ ఫైట్ సీన్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. చిరు పిన్నతల్లి కొడుకుగా ఇందులో రవితేజ కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. గీతా గోవిందం సర్కారు వారి పాట తర్వాత పరశురామ్ భారీ ప్రాజెక్టే ప్లాన్ చేశాడు. నటసింహం బాలయ్యకి చెప్పిన కథ 2nd వర్షన్ వచ్చే వారం ఫైనల్ కాబోతుందట. సమ్మర్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోందట.